హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ టిప్స్ ఆన్ నవతా టీవీ ఇవాళ కూడా హెల్దీ టిప్తో మళ్ళీ మీ ముందుకు చేశాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదేంటో చూసేద్దాం ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి మహిళ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఈ టైంలో డాక్టర్స్ ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమంటారు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహిళలు గర్భంతో ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి మరికొన్ని తీసుకోకూడదు అని చెబుతారు ఆమె తీసుకున్న ప్రతి ఆహారం కూడా తనకి పుట్టబోయే బిడ్డకి శ్రీరామ రక్ష అని చెప్పొచ్చు అందుకే ఈ విషయంలో ప్రతి మహిళ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది దీనివల్లే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా అందంగా ఉంటుందని కలలు కంటుంది వారే ఆరోగ్యంగా అందంగా ఉండాలని తెలివితేటల్లోనూ అందరినీ మించిపోవాలని అనుకుంటుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అందుకే తాను గర్భవతి అని తెలిసిన ప్రతి క్షణం నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది ఒక్క విషయం చెప్పాలంటే తన ప్రాణం కంటే తన బిడ్డ ప్రాణాన్ని ఎక్కువ అన్నట్లుగా భావిస్తుంది అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకుంటుంది అయితే నిపుణులు చెబుతున్న విషయాలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అవేంటంటే అరవై నుంచి డెబ్బై శాతం మెదడు ఎదుగుదల ఫ్యాట్ నుంచే జరుగుతుందని చెబుతున్నారు అందుకే ఈ సమయంలో నాన్ వెజ్ తీసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మతి మరుపు రాకుండా ఉంటుందని చెబుతున్నారు వీటితో పాటై ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఇది చాలా మంచిది వీటితో పాటు ప్రోటీన్స్ పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది అదేవిధంగా గర్భస్థ శిశువుకు రక్తం వృద్ధి కావడానికి మెదడు బలంగా మారడానికి కూడా సహాయపడుతుంది ఇక వీటితో పాటు లివర్ మీట్ చికెన్ బీన్స్ చిరుధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది ఇక దీనివల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు అదేవిధంగా మంచి డైట్ మెయింటైన్ చేస్తూ నీరు ఎక్కువగా తాగుతూ పండ్లు తీసుకోవడం మర్చిపోవద్దని చెబుతున్నారు మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఇవన్నీ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ హెల్దీ టిప్స్ ఆన్ అవతార టీవీ దిస్ ఇస్ అనుషా సైనింగ్ ఆఫ్ బా బాయ్